కాశ్మీర్ విషయంలో అనుసరించిన పద్ధతే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో అనుసరించడం బెటరా అనే పదం వినబడుతుంది ఎందుకంటే కాశ్మీర్లో సుదీర్ఘకాలం పాటు అక్కడ ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం అదే తరహా ప్రత్యేక ప్రతిపత్తి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉంది అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఇచ్చింది ఏంటంటే స్థానిక గిరిజన జాతులని కాపాడటం కోసం ఇచ్చారు ఇక్కడ కాశ్మీర్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి కాశ్మీరి పండిట్ల కోసం కాకుండా పాకిస్తాన్ ప్రేమికుల కోసం ఇచ్చారు అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళ పట్ల రిస్ట్రిక్షన్స్ ఉండాలి ఈశాన్య రాష్ట్రాలు కానీ ఏమైపోయింది ఇతర దేశాల నుండి అంటే చైనా ప్రోద్బలంతో వచ్చినటువంటి వాళ్ళు అటు టిబెట్ వైపు నుండి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ రావడం వల్లనే పెద్ద ఎత్తున అక్కడ ఇష్యూ నడిచింది అయితే ఇప్పుడు కాశ్మీర్కి పాకిస్తాన్ ఎంతకాలం ఎందుకు క్లెయిమ్ చేసుకోగలిగింది అక్కడ ప్రత్యేక ప్రతిపత్తి ఉంది కాబట్టి అది ప్రత్యేక దేశమని ఇప్పుడు అది కాస్త భారత్లో అంతర్భాగం అని చేసిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఏమైంది ఆగిపోయింది ఇప్పుడు పాకిస్తాను పీఓకేని కాపాడుకునే ప్రయత్నాలు చైనాతో కలిసి చేస్తుంది అట్లాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రకారం ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ కానీ సిక్కిం కానీ వీటికి ఉన్నటువంటి ప్రత్యేక హోదా వాళ్ళకి ఆ హోదాల కింద కొంత డబ్బులు ఇస్తున్నారు అది ఇంకా మిగతాది అక్కడ సంపాదన మీద కాన్సన్ట్రేషన్ అక్కడ ఉన్న పొలిటీషియన్లు మాత్రం చైనా సహకారంతో ఇంకో పక్కన మతపరమైనటువంటి రాజకీయాలతో సాగిపోతున్నటువంటి పరిస్థితుంది అక్కడ దాని ఇంపాక్టు ఏ ఉద్దేశంతో అయితే ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు స్థానిక గిరిజన తెగలు ఉన్నత స్థితికి చేరి వాళ్ళు సెటిల్ అవ్వడం కోసం వాళ్ళ కోసం రక్షణ కోసం ఇచ్చింది కాస్తే వేరే వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితుంది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేక హోదా రోజు చేస్తే చైనా యాక్టివిటీ ఇక అందులో కూడా అవకాశం ఉండదు ప్రస్తుతం అయితే చైనా ఏం చేస్తుంది అక్కడ ఈ ఎవరైతే ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళో వాళ్ళు అక్కడ ఉంచుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి మేము రక్షణ అంటూ గిరిజనులని ఉగ్రవాద సంస్థల కింద తయారు చేసి అక్కడ వాళ్ళ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి పాకిస్తాన్ పేరుతోనో లేకపోతే కనుక ఇంతకుముందు బర్మా పేరుతోనో నడిపేది ఇప్పుడు బర్మాతో మనం కలిసిపోయాం బర్మాను మనము కలిసి ఈ ఉగ్రవాద శిబిరాలన్నింటి తుదముట్టించాక అందులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ లొంగిపోయారు ఇంకా మిగిలినటువంటి నేతలు కొంతమంది నలుగురు ఐదుగురు ఉంటే వాళ్ళని కూడా పర్మ అప్పజెప్పడానికే సిద్ధపడింది దీంతో వాళ్ళు చైనా వైపు పారిపోయి చైనా షెల్టర్ తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం అంటే ఈలోపు వాళ్ళు ఇక్కడ ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ గిరిజన యువతను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో అక్కడ ఏం చెయ్యాలి అనేటువంటిది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఏం జరుగుతుంది ఎలా చేస్తారు అనేటువంటిది మోడీ సర్కార్కి ఒక విషమ పరీక్ష ఏం చేస్తారో చూద్దాం